సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుఏ లలిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో కీలక విచారణలు ఇకపై ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. తర్వాతి కాలంలో అన్ని ధర్మాసనాల విచారణలు లైవ్ ఇస్తారు. సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తీర్మానించారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ఛానల్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26 ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్ ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా వెబ్కాస్టింగ్ చేశారు. అందుకు మంచి స్పందన రావటం, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రత్యక్ష ప్రసారం జరిగిపోవటంతో తన గత నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అమలు చేస్తోంది. నిజానికి లైవ్ టెలికాస్ట్ చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు నిర్ణయించింది.